ఈరోజు దేవుని వాగ్దానము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పెను ఆది కాండము పదిహేడవ అధ్యాయము రెండవ వచనము సహోదరి సహోదరులారా అబ్రాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచూ నిందారహితుడవై ఉండుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను ప్రియులారా మనుషులతో మాట్లాడడం తన సంకల్పాలు నెరవేర్చుకోవడం కోసం దేవుడు ఒక్కొక్కసారి భూమిపై మానవుని రూపంలో లేక దేవదూత రూపంలో ప్రత్యక్షమయ్యాడు దేవుడు ఆత్మరూపుడుగా మనుషులకు కనిపించకుండా వినిపించకుండా అంతటా ఉన్నాడు మనుషులతో వ్యవహరించేందుకు అప్పుడప్పుడు కంటికి కనిపించే రూపాన్ని ధరించడం మంచిదని ఆయన భావించాడు దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను అని అంటున్నాడు హీబ్రూలో ఈ మాట ఎల్షర్ దాయ్ అని ఉంది పాత నిబంధనలో ముఖ్యంగా ఆదికాండంలో ఆరుసార్లు యోబు గ్రంథంలో ముప్పై ఒకటి సార్లు మొత్తం నలభై ఎనిమిది సార్లు ఈ పేరు కనిపిస్తుంది ఎల్షెడ్ ఆయ్ అంటే అసాధ్యాలను సాధ్యం చేయగల దేవుడు ఆయన తన వాగ్దానాలను నిలబెట్టుకోగలిగిన దేవుడు తన వారికి ఏం చేద్దామనుకుంటాడో దాన్ని చేయగలవాడు అన్నిటికీ చాలినవాడు అయితే తనపై నమ్మకం ఉంచిన వారంతా నిందారహితంగా బ్రతకాలని ఆయన ఆశిస్తున్నాడు అనగా మనము దేవుని సన్నిధిలో ఉంటూ ఆయన బలం మీద ఆధారపడుతూ ఆయన వైపే ఆయన కొరకే చూస్తూ ఉండాలి దేవుడు ఇదే మాటను అబ్రహాముకు తెలియజేశాడు అబ్రహాము అలా ఉన్నట్లయితే అబ్రహాముతో ఆయన నిబంధనను నియమించి అత్యధికముగా అతన్ని అభివృద్ధి పొందించేదనని ఇచ్చాడు ప్రియులారా ఇదే వాగ్దానం ద్వారా దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు మనము ఆయన సన్నిధిలో నిందారహితముగా నడుచుకునే ఎడల ఆయన మనకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చేదనని మనతో ఆయన నిబంధనను నియమించి అత్యధికముగా మనలను అభివృద్ధి పొందించేదనని తెలియజేస్తున్నాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవాను వెతకుడి ఆయన బలమును వెతకుడి ఆయన సన్నిధిని నిత్యము వెతకుడి ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా ఆయన ఏర్పరచుకుని యాకోబు సంతతి వారలారా ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి ఆయన చేసిన సూచక క్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి ఆయన మన దేవుడైన యహోవా ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుచున్నవి తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొను అని సహోదరి సహోదరులారా మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను మనుష్యుడు చేసిన ఉడంబడికి అయినను స్థిరపడిన తర్వాత ఎవడునో దాన్ని కొట్టివేయడు దానితో మరేమీ కలపడు అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను ఆయన అనేకులను గూడ్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకరిని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను ఆ సంతానము క్రీస్తు నేను చెప్పినది ఏమనగా నాలుగు వందల ముప్పై సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్థకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహించెను అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఎవరికి ఆ వాగ్దానము చేయబడేనో ఆ సంతానము వచ్చి వరకు అది అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇయ్యబడేను అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను మధ్యవర్తి ఒకరికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా అట్లానే రాదు జీవింప చే శక్తిగల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్ర మూలము కలుగును గాని విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించి వారికి అనుగ్రహింపబడునట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి కాబట్టి మనము విశ్వాస మూలముగా నీతి మంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్ష కూడా ఆయను అయితే విశ్వాసము వెల్లడి ఆయను గనుక ఇక బాల శిక్షకుని కింద ఉండము ఏసుక్రీస్తునందు మనమందరము విశ్వాసము వలన దేవుని కుమారులమై ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధడా ప్రేమగల తండ్రి నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండమని నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని నీవు అబ్రహామునకు వాగ్దానం ఇచ్చావు తనే నీకు స్తోత్రములు దేవ నీవు అసాధ్యాలను సుసాధ్యం చేయగల దేవుడవు గనుక మేము నీవిచ్చిన వాగ్దానాలను విశ్వసించి నీ సన్నిధులు నిందారహితముగా నడుచుకుంటూ అబ్రహాము పొందిన ఆశీర్వాదాలు పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని ధర్మశాస్త్ర మూలమైన మా నీతిని గాక విశ్వాస మూలమున నీతి మంతులమని తీర్చబడినట్లు నీ కుమారుణ్ణి పంపించావు గనుక ఏసుక్రీస్తునందు మేమందరము విశ్వాసము వలన నీ కుమారులమై ఉండుటకు కృపచూపవని నీ నిబంధనను నియమించి అత్యధికముగా నీవే మమ్ములను అభివృద్ధి పొందించమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్